వెల్కమ్ టు టీవీ మహిళా రిజర్వేషన్ అమలుతో రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునున్నాయి ఈ రిజర్వేషన్కు విపక్షాల మద్దతు కూడా లభించింది ఇక అమలు చేయడమే మిగిలింది ఈ క్రమంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్సే మెజార్టీ సీనియర్ లీడర్లకు చివరి ఎన్నికలు అయ్యే అవకాశాలు కానున్నాయి చాలామందికి భవిష్యత్తులో పోటీ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ఆయా స్థానాలు రిజర్వ్ కోటలోకి వెళ్తాయి దీంతో ఎన్నికల్లో తమ ఫ్యామిలీ మెంబర్లకి టికెట్ ఇప్పించుకునేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు అందులో భాగంగా ఈ ఎన్నికల నుంచి భార్య కొడుకులతో పాటు సమానంగా కూతుళ్ళు కోడలకు సైతం రాజకీయ పాఠాలు నేర్పించేందుకు రెడీ అవుతున్నారు ప్రధాన పార్టీలోని సీనియర్ లీడర్లకు ఇవే లాస్ట్ ఎన్నికలు అవుతాయని టాక్ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఉమెన్ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉండడంతో పోటీ చేసేందుకు ఛాన్స్ ఉండకపోవచ్చని అభిప్రాయాలున్నాయి బీఆర్ఎస్ పార్టీలోని సుమారు డజను మంది ఎమ్మెల్యేలు ఈసారి పోటీ చేయమని చెప్పినా సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదు మళ్ళీ వారికి టికెట్లు ఇవ్వడంతో అయిష్టంగానే బరిలోకి దిగుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఆరోగ్యం సహకరించకపోతే ఇవే వారికి చివరి ఎన్నికలుగా మిగలనున్నాయి ఒకవేళ ఆరోగ్యం సహకరించిన ఉమెన్ రిజర్వేషన్ల కారణంగా తమ సిగ్మెంట్ మహిళా కోటాకు వెళ్ళినా అదే జరగనుంది ఇంతకాలం ఇంటి పెద్ద ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎన్నికైతే ఆయన కొడుకులు మాత్రమే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు తండ్రి తర్వాత తామే రాజకీయ వారసులమని సంకేతాలు ఇచ్చేవారు కొడుకులు లేని లీడర్లు ఫ్యామిలీ మినహాయించి మిగతా నాయకుల ఇంట్లో ఉన్న మహిళలు ఇంటికే పరిమితమయ్యేవారు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే పొలిటీషియన్ల కుటుంబాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రి కామెంట్ చేశారు భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కొడుకులతో పాటు భార్య కూతుళ్లు కోడళ్లు సైతం యాక్టివ్ పాలిటిక్స్లోకి లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కుటుంబంలోని మహిళలకు బాధ్యతలు అప్పగించేందుకు లీడర్లు రెడీ అవుతున్నారు ఇప్పటి నుంచే వారికి క్షేత్రస్థాయి రాజకీయాల్లో ట్రైనింగ్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో తమ అసెంబ్లీ సెగ్మెంట్ మహిళకు కేటాయించిన ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు ఫ్యామిలీలో ఉన్న లేడీస్ కు పాలిటిక్స్లో అనుభవం లేదనే సాకుతో ఇతరులకు అధిష్టానం టికెట్ ఇవ్వకుండా జాగ్రత్తలు పడేందుకు సిద్ధపడుతున్నారు